पश्चिम गोदावरी जिला कोय्यलगूडेम सिंहपुरी रेस्टारेंट स्थल यजमानिकि रेस्टारेंट निर्वाहकुलकु मध्य तलेत्तिन अग्रिमेंट विवादं कारणंगा रेस्टारेंट नु ध्वंसं चेशारनि रेस्टारेंट यजमानि वेंकटरत्नं तेलिपारु। స్థలాన్ని వెంటనే ఖాళీ చేయమని స్థల యజమాని తన దృష్టికి తీసుకురావడంతో ఖాళీ చేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ దౌర్జన్యంగా రెస్టారెంట్ ను ఖాళీ చేయించేందుకు దాడి చేసి రెస్టారెంట్ ను ధ్వంసం చేసినట్లు బాధితుడు వెంకటరత్నం వాపోయాడు। ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు। అయితే ఈ తలమానకి నాకు కదంతా తల వివాదం ఉన్న కారణంగా సెటిల్మెంట్ కేకేశారండి నన్ను 3వ తారీఖు కేకేస్తే వచ్చాను సార్। వచ్చిన తర్వాత ఇప్పుడు కుదరతో మళ్ళీ ఆదివారం రమ్మన్నారు। 7వ తారీఖు బయలుదేరి నేను నెల్లూరు నుంచి కొంచెం కోవిడ్ అవడం వల్ల బయలుదేరి వస్తున్నానండి। మార్గం మధ్యలో విజయవాడ దాటంగానే నేను వచ్చేది గమనించి మధ్యలో పెద్ద మనిషి ద్వారా ఇంటర్మీషన్ తెలుసుకొని అర్ధరాత్రి వచ్చి జేసీబీ తీయాలి సాయం తో నా వాటనంతా ధ్వంసం చేశారండి। కోవిడ్ కారణంగా మాకు ఏమీ జీవనోపాధి లేక ఈ మధ్య ఇప్పుడిప్పుడే వ్యాపారం పుంజుకున్న సమయంలో కలవ గంజా తాగితే మా మేనమామ మా అత్తయ్య గారు మేము పిల్లలు కలిసి చేసుకుంటా ఏదో బతుకుతున్నాం సార్। దీని మీద 8వ తారీఖు నేను ఫిర్యాదు చేశానండి। 9వ తారీఖు ఛార్జ్షీట్ ఎఫ్ఐఆర్ కట్టారండి। ఇప్పటి వరకు ఎటువంటి విచారణ జరగలేదండి। పండగ పూట అందరూ బాగానే ఉన్నారు। మేము మటుకు నిన్న పోలీస్ పై అధికారులు వచ్చారండి। నిరసన కార్యక్రమం చేపట్టానని నేను నాకు సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషిని శిక్షించి నాకు న్యాయం చేయమని నేను అడుగుతున్నానండి। కానీ ఎటువంటి న్యాయ సహాయం అందకపోగా పోలీస్ పై అధికారులు ఈ సామాన్లు ఎవరన్నా పట్టుకుపోతారేమో మేము కాపలా ఉండలేము ఈ ఎక్కడన్నా పెట్టుకోండి అమ్మని రాత్రి చెప్పలేరండి పోలీస్ పై అధికారులు। కదంతా భయం అనిపిస్తుంది సార్। ఏదన్నా మీడియా ద్వారా అయినా ఇది ప్రపంచానికి తెలియాలి। కనీసం 2 బైకుల యాక్సిడెంట్ అయితేనే పేపర్లో రాస్తారు। ఈ దుర్ఘటన జరిగి వాటికి సుమారు 6 రోజులు కావస్తున్న అధికారులు ఎవరూ స్పందించలేరండి। పిల్లలతో ఉన్నామండి ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏమొచ్చి ఏం కోలుకొట్టేస్తానని భయమేస్తుందండి। ఇంత ముడుకు ఆ కోలుకొట్టిన కేసీబీని కానీ ఆ దుర్ఘటనకు కారణమైన వ్యక్తులను కానీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవండి। నేను మరొకసారి కోరుకుంటున్నాను పెద్దలందరినీ మీడియా మిత్రుల్ని అలాగే హైకోర్టు న్యాయమూర్తిని కూడా కోరుకుంటున్నానండి। ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు సార్। రాత్రి 10 సమయంలో అధికారులు వచ్చి చూసి మీరు టెంట్ వేసి నిరసన చేయడం చాలా తప్పు అన్నారండి। అప్పటికప్పుడు వీకేశాను సార్। నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి। నాకు తెలియదండి ఏదో 9వ తరగతి వరకు గురించి లాయర్లు ఏమో సోమవారం దాకా చూడమ్మా అన్నారు। హైకోర్టు కూడా వెళ్ళానండి నేను। నాకు న్యాయం జరగడం లేదనే భావన నాలో ఇప్పుడిప్పుడే కలుగుతుందండి। ఎందుకంటే సుమారు దుర్ఘటన జరిగి 6 రోజులైనా ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదండి। ఇలాగే ఈ దోమల్లో ఎలక్ట్రికల్ సిటీ వారు ఏమో కరెంట్ తీసుకుపోయారండి। వానరు గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు। ఏదన్నా ఉంటే చెప్ప మీద కొట్టాలి కానీ పొట్ట మీద కొడితే మేమందరం ఆత్మహత్య తప్ప మాకు వేరే మార్గమే కనపడతలేదు సార్। పండగ పూట ఇలాగ దీనంగా ఉన్నామండి।